రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందనే విషయం చెప్పడానికి నేను ఈరోజు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ చెప్పాను రేపు పోలవరం పోలవరం యొక్క ప్రయోగం ప్రయోజనాలు దానికి అనుసంధానం వల్ల వచ్చే లాభాలు ఆ ప్రాజెక్టులు పడే ఇబ్బందులు అవి రేపు నేను చెప్తాను అంటే వీళ్ళు చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది మేము నీరిచ్చి సిరులు పండించాలనుకున్నాం రాష్ట్రంలో రక్తాన్ని పారిస్తున్నారు దుర్మార్గమైన పాలనలో ఇది మానుకోండి ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోతారు రేపు ఆ రోజే వస్తే రౌడీలు అనే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి రౌడీజం మిమ్మల్ని కాపాడుతుందనుకుంటే ఆ రౌడీజం మిమ్మల్ని దహించి వేస్తుంది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ప్రజాహితం కోసం పనిచేయండి ప్రజాద్రోహాలు చేసి మళ్ళా ఇష్టానుసారంగా బుల్డోజ్ చేయాలనుకుంటే మాత్రం మంత్రి కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా చేసుకొని నలభై వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు సెటిల్మెంట్లు దోపిడీలు ఇవన్నీ ఆ నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ఉత్తరాంధ్రలో పూర్తి చేస్తే ఇంకే డబ్బులు అవసరంలా ఉత్తరాంధ్ర శస్యశ్యమలం అవుతుంది అన్ని పనులు అయిపోతాయి ధైర్యం ఉందాయి మంత్రులకి ధైర్యం ఉందాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ఆ దోపిడీలో మీరు భాగస్వాములు అవుతున్నారు తప్ప ప్రజాహితం కోసరా మీరు పనిచేయలేదు ఈ విషయాలని నేను ప్రజల ముందర పెడతాం ఆ విషయం గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నాం ఇంకేం చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దేనికి పైన ఏం చేశారు రాష్ట్రంలో ఖనిజ సంపద ఏమైంది వచ్చే ఆదాయం ఏమైంది పెంచిన పన్నుల వల్ల వచ్చే ఆదాయం ఏమైంది దేశంలోనే పెట్రోల్ డీజిల్ నెంబర్ వన్ కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచారు నిత్యావసర వస్తువులు పెరిగి జీఎస్టీ విపరీతంగా వస్తూ ఉంది కడాన పేదవాడి రక్తాన్ని తాగి మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులు మీ జోబుల్లోకి పోయినాయి మీ అవినీతికి రాష్ట్రం బలైపోతా ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా డబ్బులు లేవంటారా మీరు మీ అందరి పొట్టలు బాగా పెరిగాయి రాష్ట్రం ఒక్కొక్కటి దోచుకొని ఎంత దోచుకున్నారు మీరు సంపద సృష్టించిన అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటే భవిష్యత్తు తరాలు కూడా అప్పులు పే చేయాలి మీరు చేసిన ద్రోహానికి మీరు చూస్తే ఒక్కొక్క సారీ అప్పు తీసుకొస్తే పదైదేళ్ళు ఇరవై ఏళ్ళు మీకు ఇచ్చింది ఐదేళ్ళు మీరు అప్పు చేసేది పదహైదేళ్ళు కోసం ఇరవై ఏళ్ళ కోసం రీపేమెంట్ అంటే ఎక్కడికి పోతున్నాం సంపద సృష్టించకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది సంపద సృష్టించాలంటే నీరు అవసరం ఉందా లేదా వ్యవసాయం పండాలన్నా ఇండస్ట్రీ రావాలన్నా ప్రజలకు త్రాగునీరు కావాలన్నా నీరు చాలా అవసరం అలాంటి ప్రధానమైన నీటి వినియోగం పైనే మీరు అశ్రద్ధ పెట్టారంటే మిమ్మల్ని ఏమనాలి ఆ విషయాలు నేను రేపటి నుంచి ఎడ్యుకేట్ చేయబోతున్నాను ప్రజలకి ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని పెంచే పరిస్థితి ఉంటే ఎందుకు ఈ కష్టాలు వస్తాయండి ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గింది ఎవరు కారణం దీనికి రైతులు అప్పు మీరు చూశారు రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు తలసరి రైతు పైన అప్పు అదే మరిగా తలసరి ఆదాయం చూస్తే సౌత్ ఇండియాలో లాస్ట్ దీనికి ఎవరు కారణం రెండుకి మేరే కదా కారణం ఇవన్నీ కూడా ప్రణాళిక లేదు విజన్ లేదు చేత కాదు అసమర్థులు గ్రీడ్ మాత్రం ఉంది మామూలు గ్రీడ్ కాదు మానియా డబ్బుల ఆశ ప్రతిరోజు తాడేపల్లికి కొంపకు రావాలి ఆ డబ్బులు అది చూసి వీళ్ళు ఆనందపడిపోవాలి ఆ విషయాలు చర్చిద్దాం ఈ తొమ్మిది నెలలు ప్రజల్లో చర్చ జరగాలి వీళ్ళు చేసే రాజకాలని నేనేమంటానంటే రౌడీజం చేస్తే గెలవం గుర్తుపెట్టుకోవాలి మీరు అభివృద్ధి జరగాలి సమక్షేమం జరగా ఇవ్వాలి ఎప్పటికప్పుడు సం సృష్టించిన సంపద మళ్ళా పేదల సంక్షేమం కోసం ఉపయోగించుకునేది సరైన పరిపాలన అందుకే నేను మొన్న చెప్పాను మీకు సంక్షేమానికి డబ్బులు ఇస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం పేదవాళ్ళకు అండగా ఉంటాం సంపద సృష్టిస్తాం అదే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత ఒకప్పుడు సంపద సృష్టించడానికి పీ త్రీ పాలసీ తీసుకొచ్చాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాంతో ఈరోజు రోడ్లు కానీ కరెంటు కానీ అన్ని విషయాల్లో టెలిఫోన్లు కానీ వచ్చాయి దీనివల్ల సంపద సృష్టించాం ఇప్పుడు అందుకే కొత్త పాలసీ పెట్టాం పి ఫోర్ ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం దీంతో పేదరిక నిర్మూలన చేయాలని పేదవాళ్ళు కూడా ధనికులు చేయాలని పేదవాడు అనేవాడు ప్రజలు అనేవాడిని స్టేక్ హోల్డర్స్గా పెట్టుకోవాలి తప్ప ఏదో వాళ్లకు భిక్షమేద్దాం ఎంగులు మెతుకలేస్తే వాళ్ళు పడుంటారు డబ్బులను నా దగ్గరనే ఉండాలా అందరూ నా మీదనే ఆధారపడాలనే విధానం తెలుగుదేశం పార్టీది కాదు సంపద సృష్టిస్తాం నిరంతరం ప్రజలకి తీసుకెళ్తాం ప్రజలకు అందుబాటులో పెట్టి వాళ్ళ పైకి తీసుకొస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు